గిగ్ వర్కర్స్ ఆటో డ్రైవర్లతో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్స్ కోసం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి కీలక కాన్ఫరెన్స్. 6 గ్యారంటీల అమలు దిశగా ప్రధాన చర్చ. ఈ నెల 27న హైదరాబాదు రానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్ శాంతికుమారి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 12 కరోనా కేసులు. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న ఒకరు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర రాజనరసింహ. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో 1 కోటికి పైగా ఆయుష్మాన్ కార్డులు అందజాత. కీలక మైలురాయికి చేరుకోవటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం. జనవరి 6న గమ్యస్థానానికి చేరుకోనున్న ఆదిత్య L1 ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తోందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. హుజూర్నగర్ పట్టణంలో పర్యటించిన మంత్రులు ఉత్తమకుమారెడ్డి, పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పణిగిరి గట్టు వద్ద ఉన్న హౌసింగ్ కాలనీ నిర్మాణ పనులు పరిశీలన. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు. బార్లు, పబ్లు, రెస్టారెంట్లు, వైన్ షాపుల యజమానులతో రాచకొండ సిపి సుధీర్ బాబు సమావేశం. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ పదాధికారుల సమావేశంలో నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ కీలక సూచన. తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లోనే ప్రయాణించాలని వినతి.